ఇంటర్నెట్ అందుబాటులో లేని సాధారణ మొబైల్ ఫోన్ యూజర్లకు యుఎస్ఎస్టీ ఆధారిత మొబైల్ బ్యాంకింగ్ సర్వీసును ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లేతో పనిచేసే బేసిక్ మొబైల్ మొదలుకొని టాప్ అండ్ స్మార్ట్ ఫోన్ల వరకు నేషనల్ యూనిఫైడ్ యుఎస్ఎస్టీ ప్లాట్ఫామ్ చే అభివృద్ధి చేయబడిన ఈ ఇంటర్ఫేస్ మిమ్మల్ని మీ టెలికాం ఆపరేటర్ ద్వారా మీ బ్యాంకర్ కు కనెక్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. యుఎస్ఎస్టీ మొబైల్ బ్యాంకింగ్ సేవలు 11 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన భాషను ఎంపిక చేసుకునేందుకు మీ ఫోన్ కీప్యాడ్ లో ఎంటర్ చేయవలసిన షార్ట్ కోడ్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం యుఎస్ఎస్టీ చెల్లింపు విధానం ద్వారా ఒక్కో ట్రాన్సాక్షన్ కు 1 రూపాయి నుంచి 5,000 రూపాయల వరకు నగదు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒక్కో లావాదేవీకి 50 పైసలు ఛార్జ్ చేయబడుతుంది. ఈ మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ 24/7 అందుబాటులో ఉంటుంది. యుఎస్ఎస్టీ మొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందే క్రమంలో మీ మొబైల్ నంబర్ తప్పనిసరిగా మొబైల్ బ్యాంకింగ్ తో రిజిస్టర్ అయి ఉండాలి. ఒకవేళ మీ ఫోన్ నంబర్ మొబైల్ బ్యాంకింగ్ తో రిజిస్టర్ కాని పక్షంలో వెంటనే మీ బ్యాంకుకు వెళ్లి మీ మొబైల్ నంబర్ ని లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ విజయవంతమైన వెంటనే మీకు మొబైల్ మనీ ఐడెంటిఫైర్ నెంబర్ అందుతుంది. ఇదే సమయంలో 4 డిజిట్స్ తో కూడిన ఎంపిన్ ని కూడా మీకు బ్యాంక్ వారు అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఓపెన్ అయ్యే వెల్కమ్ స్క్రీన్ లో 3 అక్షరాలతో కూడిన బ్యాంక్ షార్ట్ కట్ నేమ్ కానీ, ఐఎఫ్ఎస్సి కోడ్ కు సంబంధించి మొదటి 4 అక్షరాలు కానీ, 2 డిపాజిట్ల బ్యాంక్ న్యూమరిక్ కోడ్ ను గానీ ఎంటర్ చేసి సెండ్ బటన్ పై క్లిక్ చేయండి. మీ స్టేట్ బ్యాంక్ ఇండియాలో మీకు అకౌంట్ ఉన్నట్లయితే SBI అని టైప్ చేస్తే సరిపోతుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ కింద SBIN అని టైప్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ అలాగే బ్యాంక్ అకౌంట్ వివరాలు వెరిఫై కాబడి ఓ ప్రత్యేకమైన సబ్ మెనూ ఓపెన్ అవుతుంది. ఈ మెనూలో అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, మినీ స్టేట్మెంట్ ను చెక్ చేసుకోవడం, మనీ ట్రాన్స్ఫర్స్ వంటి ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు 1 అంకెను, మినీ స్టేట్మెంట్ ను పొందేందుకు 2 అంకెను ఎంటర్ చేయవలసి ఉంటుంది. నగదును పంపుకునేందుకు MMID కోడ్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికి రీచ్ అయినా షేర్ చేయండి. కానీ దానికంటే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.